వినాయక చవితి పండుగను పురస్కరించుకుని 5000 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రజలు గణేశుని విగ్రహాలు కొనుగోలు చేయడం వ్యాపారాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కొవ్వూరు మాజీ స్పెషల్ జడ్జ్ పద్మరావు ప్రజలందరికీ జాగృతగా ఉంటూ పండుగను జరుపుకోవాలని కోరారు. కరోనా వచ్చిన సమయం నుండి ఇంత వైభవంగా జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. Thank you.
మేనగారు పిలుచు. మేనగారు నగరంలో జై గణేష మిత్ర బృందం సామర్ల కిరణ్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ వారు మనకి నాకు తెలిసి గత 10 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క తెలుగు ప్రజలందరూ కూడా మొట్టమొదటి పండగగా భావించేటువంటి ఈ వినాయక చవితి ఎంతో ఉత్సాహంగా పేరేకోనేరులో మరి ఎంతో ఉత్సాహంగా జరిపించుకోవటం, అదేవిధంగా మరి ఇక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా కేవలం మట్టి విగ్రహాలతో మాత్రమే పూజలు జరుపుకొని ఆ వినాయకుడి ఆశీస్సులు మనం అందరం పొందటం గతం నుంచి కూడా మనం అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి చాలా సంతోషం ఈ రోజున మరి ఈ యొక్క మచ్చన్ ఛాంబర్ కళ్యాణ మండపం సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేపు జరుపుకుంటున్నటువంటి వినాయక చవితికి మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయటం, దాంట్లో మమ్మల్ని భాగస్వాములు చేసి ఆ యొక్క మరి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మాకు కూడా కలిగేటట్టు చేసినటువంటి వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చాలా ఆర్భాటంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు ఈ సంవత్సరంలో మరి గత సంవత్సరం నుంచి కూడా మనం ఈ కరోనా మహమ్మారి మనల్ని వెంటాడుతూనే ఉండటం వల్ల దాన్ని అనుగుణంగా మరి ప్రైవేట్ ప్లేసుల్లో మాత్రమే పబ్లిక్ ప్లేసుల్లో కాకుండా ప్రైవేట్ ప్లేసుల్లో మాత్రమే ఈ ఉత్సవాలు జరుపుకోమని మన కోర్టు ఆదేశించిన ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతమ నేత మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఆల్ నాని గారు ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటంలో మా వంతు మేము కృషి చేస్తామని చెప్పని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క వినాయకుని ఆశీస్సులు మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉండాలని, అదేవిధంగా మరి ఈ యొక్క కరోనాతో భయపడుతున్నటువంటి ప్రజలందరికీ ఆ వినాయకుడు విఘ్నాలన్నీ తొలగించి మనం అందరం కూడా స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని ఆ విఘ్నేశ్వరుడు కలిగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రజెంట్ టూరు మాజీ జడ్జి గారు, స్పెషల్ జడ్జి గారు, మరియు ఇప్పుడు ప్రజెంట్ మాత్రం హైకోర్టు అడ్వకేట్ గారు పద్నాలుగు గారితో మనం చిన్న వినాయక చవితి సందర్భంగా ఆయన స్పందన చేసుకున్నాం. నేను ప్రజలు కూడా ఆయన విషయం తెలియజేస్తామని ఆశిస్తున్నాను. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మొట్టమొదటిగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా జరుపుకోండి. వినాయక చవితి అంటే అది అందరికీ సంతోషకరమైనటువంటిదే. అయితే మనం ఉన్నటువంటి COVID-19 సిచ్యువేషన్లో థర్డ్ వేవ్ ఫేస్ చేస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకి గత నెలలో కన్సర్నింగ్ ఆల్ ది స్టేట్స్ సర్క్యులర్ జారీ చేయడం కూడా జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో ఈ ఉత్సవాలు అనేటువంటిది జరిపించవద్దు అని చెప్పి స్టేట్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని యంత్రాంగాలకు కూడా సర్క్యులర్స్ జారీ చేసి ప్రజలు ఈ థర్డ్ వేవ్ను బారిన పడి ఎక్కువ ఇబ్బంది పడకూడదు అని చెప్పి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి అందరూ కూడా సహకరించాలని. చాలామంది దీన్ని మరొక కోణంలో చూస్తున్నారు, అలా కాదు. ఇది రాజకీయ కోణంగానో లేక ఇందులో మరొక దురుద్దేశమైనటువంటి కాకుండా ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు చూడాలని, తగిన జాగ్రత్తలు తీసుకోండి, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించండి, అలాగే శానిటైజేషన్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ గ్రూప్స్గా ఎక్కడా కూడా మరి డిస్టెన్స్ అనేటువంటిది పాటించాలని నేను తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సార్. వినాయక చవితి రోజున
అమ్మాయి జరిగిన ప్రతి ఒక్కరికి మాస్కులు వాడుతూ శానిటైజర్ యూజ్ చేస్తూ చాలా జాగ్రత్త తగ్గే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ పండగ చక్కగా జరుపుకోవాలని చెప్పి 19 ఛానల్ వారు మరియు పద్మ అడ్వకేట్ పద్మారావు గారు సార్ కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చింది.